పూజా టీవీ కార్యక్రమాల్ని మళ్ళీ మీరు చూడాలనుకుంటే పూజా టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీక్షించండి ఏంటి గుర్తుంది కదా పూజా టీవీ యూట్యూబ్ ఛానల్ పూజా టీవీ ప్రేక్షకులకు నమస్కారం లక్ష్మీ వైభవానికి స్వాగతం మనం స్త్రీలు ఇళ్లల్లో పాటించేటటువంటి చిన్న చిన్న పనుల వల్ల లక్ష్మీ అనుగ్రహాన్ని మనం ఏ విధంగా పొందగలుగుతామనేటటువంటి విశేషం గురించి కూలంకషంగా వివరించుకుంటూ ఉన్నాం ఇక్కడ స్త్రీలు ఇంట్లో చేసుకునేటటువంటి చిన్న చిన్న పనులు నిర్వర్తించేటటువంటి పనులని చిర్రా ఊరి గారు చెప్పారు కాబట్టి ఒక్క స్త్రీల కోసమే చెప్తున్నారేమో పురుషులు ఎలా ఉన్నా పర్వాలేదేమో అని నిర్ణయానికి వచ్చేసేయకండి ముందు స్త్రీల గురించి చెప్తాను ఎందుకంటే ఇంటికి దీపం ఇల్లాలు అంటారు దీపం ఉంటే ఇల్లంతా చక్కబడుతుంది అదేవిధంగా ఇల్లాలు ఇంటి మొత్తాన్ని చక్కబెడుతుంది అందుకని ముందు స్త్రీలకు సంబంధించినటువంటి సూచనలు ఇస్తాను తర్వాత పురుష పొంగవులకు సంబంధించినటువంటి సూచనలు కూడా ఉన్నాయి నేను అన్నీ కూడా చెప్తాను ఎక్కడికి వెళ్ళను ఏమీ మర్చిపోను అన్నీ కూడా నా మస్తకంలో ఉన్నాయి అక్కడ పుస్తకంలోనే కాదు ఇక్కడ మస్తకంలో కూడా ఉన్నాయి అందుకని స్త్రీలు స్నానం చేసిన తర్వాత దేవుడి గదిలో పూజ చేసుకోవడానికి ముందు ఏం చేయాలనేటటువంటి విశేషం గురించి చెప్పుకుంటూ కాళ్ళకి పసుపు రాసుకోవాలి అని చెప్పుకున్నాం పసుపు రాసుకున్న తర్వాత స్నానం చేసిన వెంటనే ముఖానికి బొట్టు పెట్టుకోవాలి అని చెప్పుకున్నాం తర్వాత చాలామంది స్త్రీలు చేసేటటువంటి దోషభూయిష్టమైనటువంటి పని ఏమిటయ్యా అంటే స్నానం చేసేసి ఒక్కోసారి తలస్నానం చేసేసి జుట్టు కొసల నుండి నీళ్ల చుక్కలు కారుతూనే ఉంటాయి తల సరిగ్గా తుడుచుకోరు ఏదో కొంప ములిగిపోయినట్టుగా గబగబా తువాలతో లేలా అనేసుకుని బయటకు వచ్చేస్తారు ఆ తల శుభ్రంగా తుడుచుకోరు ఆ కొసల నుండి నీళ్ల చుక్కలు జారి పడుతూ ఉంటాయి ఆ కొసలు ముడివేయరు ఆ కొసల్ని జుట్టుని విరబోసుకుని తిరుగుతూ ఉంటారు తద్వారా అంతా కూడా తడిగానే ఉంటుంది శుభ్రంగా తుడుచుకోకపోవడం వల్ల అనారోగ్య హేతు అవుతుంది నీళ్ల చుక్కలు జారిపడడం వల్ల అది రోగహేతు అవుతుంది కాబట్టి తల స్నానం చేసిన తర్వాత తలని శుభ్రంగా తుడుచుకుని పిడప పెట్టేసుకోవాలి ఒక టవల్ ఒకటి తువ్వాలు ఒకటి తీసుకుని శుభ్రంగా జుట్టుకి ఇలా తిప్పేసి మూడు వేసుకోవాలి మీకు తెలియని విషయం ఏం కాదు కానీ విశేషం ఏంటంటే అవసరమైనప్పుడు చేసుకోరు అవన్నీ కూడా ఉత్తప్పుడు చేస్తుంటారు కానీ అవసరమైనప్పుడు మాత్రం తీరమని వాళ్ళు అందుకని తలకి పిడప పెట్టుకోవాలి తలకి పిడప పెట్టుకోబోయే ముందు తల శుభ్రంగా తుడుచుకోవాలి తలలో తడి అనేటటువంటిది ఉందంటే కనుక అక్కడ అనారోగ్యానికి అవుతుంది అనారోగ్యానికి హితమైందంటే మీరు ఎంత కష్టపడినా కూడా ఆరోగ్యానికి వెళ్ళిపోతారు అనారోగ్యానికి వెళ్ళిపోతారు అనారోగ్యానికి వెళ్ళిపోవడం వల్ల అధికమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి ఖర్చులు పెరగడం వల్ల ఇంట్లో లక్ష్మీ కటాక్షం తగ్గుతుంది అనారోగ్యం రావడం వల్ల బాధలు పెరుగుతాయి బాధలు పెరగడం వల్ల మనశ్శాంతి ఉండదు మనశ్శాంతి లేకపోవడం వల్ల పిల్లల్ని సరిగ్గా చూసుకోలేరు పిల్లల్ని సరిగ్గా చూసుకోకపోవడం వల్ల వాళ్ళకి మీకు వాదనలు భర్తను సరిగ్గా చూసుకోలేరు భర్తతో వాదనలు బయటికి సరిగ్గా వెళ్ళలేరు ఇంట్లో దెబ్బలాడడం వల్ల చుట్టుపక్కల వాళ్ళందరికీ వినపడతాయి గొడవలన్నీ కూడా వాళ్ళు మీ గురించి ఏదో మరో రకంగా అనుకుంటూ ఉంటారు మీరు వాళ్ళతో వాదన పెట్టుకుంటారు వాళ్ళకే మీకు పడదు పొరుగు మంచిగా ఉండమని శాస్త్రం చెప్తే అది తప్ప మనం అన్నీ చేస్తూ ఉంటాం చూసారా ఒక్క తలకి శుభ్రంగా తల తుడుచుకోకపోవడం వల్ల తలకి మనం పాటించాల్సినటువంటి ధర్మం పాటించకపోవడం వల్ల ఎంత పరిణామాలు ఎదురయో చూసారా కాబట్టి తలని ఎప్పుడూ కూడా శుభ్రంగా తుడుచుకోవాలి అవసరమైతే తలకి పిడప పెట్టుకోవాలి పెట్టుకుని ఇంకో విశేషం చెప్తున్నాను పిడపతో ఎప్పుడూ పూజ చేయకూడదు చాలామంది పిడప పెట్టేసుకుని చక్కగా పిడపెట్టేసుకున్నాం కదా ఏం కాదులే అని చెప్పేసి అని పూజ చేసుకుంటూ మొదలెట్టేస్తారు గబగబా కంగారు కంగారుగా ఎప్పుడు తలకి బట్టతో పిడప పెట్టుకుంటే ఆ పిడప తలకి ఉండగా ఎప్పుడూ పూజ చేయకూడదు తల శుభ్రంగా తుడుచుకుని పిడప తీసేసిన తర్వాత చక్కగా మీరు చేయాల్సినటువంటి పని ఏంటయ్యా అంటే జడ వేసుకున్న తర్వాత జడలో పూలు పెట్టుకున్న తర్వాత పూజ చేసుకోవాలి తప్ప మీరు తలస్నానం చేసి ఆ జుట్టు పిడప పెట్టుకుని కానీ లేకపోతే ఆ జుట్టు పోనీటలు అని చెప్పి ఇంత చిన్న గుర్రం తోకలు వేసుకుంటూ ఉంటారు ఆ గుర్రం తోకలా వేసుకోవడం కానీ అలాంటివి చేసి జడలో పూడు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పూజ మొదలు పెట్టకూడదు అలా కనుక మీరు పూజ కనుక చేసి ఉంటే ఆ పూజలు మంచి ఫలితాన్ని సంపూర్ణ ఫలితాన్ని సత్ఫలితాన్ని మీకు ఇయ్యజాలవు కాబట్టి మీరు చేయాల్సినటువంటి పని అంటే తల శుభ్రంగా తుడుచుకున్న తర్వాత జడ వేసుకున్న తరువాత జడలో పూలు పెట్టుకున్న తర్వాత మీరు చక్కగా పూజకు ఉపక్రమించాలి చూసారా తల తుడుచుకోకుండా పూజ చేస్తే సంపూర్ణమైన ఫలితం ఎక్కడొస్తుంది గురువుగారు మేము రోజూ స్నానం చేస్తామండి రోజూ పూజ చేసుకుంటామండి తెల్లవారుజామున చేస్తున్నామండి పూజ అయినా మాకు ఫలితం రావట్లేదు ఏంటంటే మీరు ఎంత తెల్లవారుజామున పూజ చేసినా ఎంత శ్రద్ధగా చేసినా ఎంత గొప్ప పూజ చేసినా తలకి పిడపతో చేస్తున్నారు మీరు పూజ చేసుకుంటూ ఉన్నప్పుడు తల నుంచి జారినటువంటి ఏదైతే ఉందో నీటి బిందువు వెంటుకలనిచ్చి జారి భూమి మీద పడిందంటే కనుక ఆ పూజ సంపూర్ణ ఫలితాన్ని ఇయ్యలేదు ఆ పూజ పావు ఫలితాన్ని మాత్రమే ఇస్తుంది మీరు వంద రూపాయలకి సరిపడా పూజ చేశారనుకోండి అది మీకు పాతిక రూపాయల ఫలితాన్ని మాత్రమే ఇస్తుంది మిగిలినటువంటి డెబ్బై ఐదు రూపాయల ఫలితము వ్యర్థం అయిపోతుంది కాబట్టి తలకి సరైనటువంటి సంస్కారము చేయకుండగా మీరు ఎప్పుడూ కూడా పూజకు ఉపక్రమించకూడదు కొంతమంది ఏం చేస్తుంటారయ్యా అంటే గబగబా ఏదో ఒకటి నైటీ వేసుకుని పూజ చేసేసుకుందామనో లేకపోతే మామూలుగా ఏదో రకంగా పూజ చేసుకుందామని అనుకుంటారు కానీ సాంప్రదాయ వస్త్రధారణతో పూజకు ఉపక్రమించారు మగవాళ్ళు అయితే కనుక షార్ట్ వేసుకుని మేము నిక్కర వేసుకుని చేసుకుంటామండి పూజ ఉతికారించింది అంటారు కానీ ఎప్పుడూ కూడా ఖచ్చితంగా మగవాళ్ళు పంచకట్టుకునే పూజ చేసుకోవాలి అసలు పంచకట్టు అంటేనే ఎంత గొప్ప విశేషమో మీకు కనుక తెలిస్తే దాన్ని మీరు ఎంత బాగా చూసుకుంటారయ్యా అంటే ఆ పంచకట్టుకోవడం కట్టుకోవడం వల్ల మీరు పొందేటటువంటి ఫలితం అంతా ఇంత కదా పంచి కట్టుకుని పూజ చేశారంటే ముప్పై మూడు కోట్ల దేవతల దేవతలందరూ మీ ఇంటికి వచ్చేసినట్టే ఆ పంచి గురించి నేను తర్వాత చెప్తాను మళ్ళీ కాసేపు నాక ముందు చీర గురించి చెప్పుకుందాం ఎప్పుడూ కూడా స్త్రీలు ఉతికి ఆరా వేసినటువంటి చీర కట్టుకోవాలంతే తప్ప నైటీ వేసుకుని పూజ చేసుకుంటామండి ఏం అలా చేసుకోకూడదు ఒక పద్ధతి అంటే పద్ధతే మీరు నైటీ వేసుకుని సినిమాకి వెళ్ళగలరా మీరు నైటే వేసుకుని ఊరే వెళ్ళగలరా మరి దేవుడు పూజ ఎలా చేయగలరు తప్పు కదూ మీరు సినిమాకే వంద రూపాయలు పెట్టి మీకు ఉపయోగం లేని సినిమాకి వెళ్ళేటప్పుడే మీరు చక్కగా వస్త్రధారణ వేసుకుని కొత్త కొత్త బట్టలు మంచి బట్టలు వేసుకెళ్తున్నప్పుడు మీకు జీవితాన్ని ప్రసాదించేటటువంటి భగవంతుడి విషయంలో ఎందుకు మీరు పద్ధతిగా ప్రవర్తించరు ఒక్కసారి మీ గుండెల మీద చెయ్యి వేసుకుని మీరే ఆలోచించుకోండి మనం సాంప్రదాయబద్ధంగా ఉంటే కనుక భగవంతుడి యొక్క అనుగ్రహం మనం పొందగలుగుతాము ఈ దౌర్భాగ్యం ఒక్క మన తెలుగు జాతికే పట్టుకుందంతే సాంప్రదాయాల్ని చేతస్థాలుగా కొట్టిపారే చేయడం సాంప్రదాయాలు పెద్దవాళ్ళు చెప్తుంటే మనం వినకపోవడం వాళ్ళ మీద విసుక్కోవడం ఇవన్నీ కూడా మన యొక్క తెలుగు జాతికే వచ్చింది మీరు ఒకసారి కనుక ఏ మార్వాడీల కుటుంబానికో ఉత్తర భారతదేశానికో హిందీకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పంజాబీలు గుజరాతీలు రాజస్థానీలు ఉంటారు కదా వాళ్ళని పరిశీలించండి ఒక్కసారి వాళ్ళ ఎంత జాగ్రత్తగా సాంప్రదాయాల్ని వాళ్ళు కాపాడుకుంటారంటే వాళ్ళు విమానం ఎక్కినా సరే విదేశాలకు వెళ్ళినా సరే వాళ్ళ చక్కగా వాళ్ళ పరికిని ఓని వేసుకుంటారు మొహం మీద ఇలా వేసుకుంటారు ఫైట్ వేసుకుంటారు అందులోంచే చూస్తుంటారు ఆ ఫైట్లోంచే వాళ్ళు అంతే తప్ప మేము విమానం ఎక్కాం కదా విదేశాలకు వెళ్తున్నాం కదా అని చెప్పేసి అని విచ్చలవిడిగా ప్రవర్తన ఉండదు వాళ్ళ దగ్గర వాళ్ళు వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చారు అంటే ఖచ్చితంగా ముఖం మీద ముసుగు వేసుకునే మాట్లాడుకుంటారు వాళ్ళు ఆ చీర కొంగు వేసేసుకుని మాట్లాడతారు తప్ప వాళ్ళు ముసుగు తీసి మాట్లాడరు వాళ్ళ సాంప్రదాయం అది ఆ సాంప్రదాయం అనేది వాళ్ళు కాపాడుకుంటున్నారు వాళ్ళ కుటుంబాల్లో ఒక నలుగురు పిల్లలు కూర్చుని మాట్లాడుకుంటున్నారనుకో అక్కడికి ఎవరన్నా ఆవిడ ఒక ఆవిడ వచ్చి వెంటనే నలుగురు లేచి ఆ పెద్ద ఆవిడ పాదాలకి దండం పెడతారు ఆ ఆవిడ కంటే ఇంకొక పెద్ద ఆవిడ వచ్చింది అనుకోండి ఈ నలుగురు పిల్లలు ఆ పెద్ద ఆవిడ కలిసి వచ్చినటువంటి పెద్ద ఆవిడకి నమస్కారం చేస్తారు వయస్సు చేత వాళ్ళు ఇస్తారు అందుకని ఎప్పుడూ కూడా వాళ్ళ పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పద్ధతుల్ని వాళ్ళు కాపాడుకుంటారు కాబట్టి వాళ్ళు అభివృద్ధి పథంలో వెళ్తున్నారు కానీ మనము మన పద్ధతులు మనకు అవసరం లేదు మన సంతోషాలే మన సుఖాలే మన భోగాలే మన భాగ్యాలే మన ఐశ్వర్యమే తప్ప ఇక ఏమీ మనకు అక్కర్లేదు కాబట్టి ఎప్పుడూ కూడా మన సంస్కృతి సాంప్రదాయాల్ని కనుక మనము కాపాడుకున్నాము అంటే కనుక అప్పుడు ఐశ్వర్యం అనేటటువంటిది కలుగుతుంది అందుకని ఎప్పుడూ కూడా స్త్రీలు ఈ నైటీలు వేసుకుని నైటీల మీద చున్నీలు వేసుకున్నాం కదండి సరిపోతుందేమో గురువుగారు అని అడుగుతూ ఉంటారు ఎప్పుడూ కూడా నైటీ వేసుకుని పూజ చేయకూడదు ఏదన్నా ఫంక్షన్కి వెళ్తే అయినా చీర కట్టుకుంటా చీర వంటింటిని నగలు తెగేసుకుంటా లేకపోతే బోసిమెడతో తిరుగుతూ ఉంటాను నేను లేకపోతే నేను ఈ నైటీ వేసుకు తిరుగుతూ ఉంటాను ఇంట్లో అని చెప్పంటే ఎలా ఒక కొన్ని సాంప్రదాయాలని ఉన్నాయి ఆ సాంప్రదాయాలని ఎలా పాటించాలనేది మనం అత్యంత విశేషంగా తరువాయి భాగంలో తెలుసుకుందాం ప్రస్తుతానికి స్వస్తి